కామన్ రైస్ తినందాం. మనం ఇక్కడ 26వ తేదీ నుండి అప్పుడప్పుడు వచ్చి పోతా ఉన్నాం, చూస్తూ వస్తా ఉన్నాం. మొదటి రోజు అయితే ఉత్త దారాలు పెట్టి కట్టుకుంటూ ఉన్నారు. ఈరోజు చూస్తే మొత్తం టెంట్లో ఏర్పడిపోయింది. చీరలు కట్టేసి కొంతమంది ఆ డైరాలు కొంతమంది వేసేసి ఉన్నారు, కొంతమంది జెండాలు వేరే పెట్టుండారు. ఈ జెండాలని సిపిఎం పార్టీ జెండా లాగా ఉండి సుత్తి కొడవలి చుక్క ఈ జెండాలు ప్రతి ఇంటికి కడతా వస్తుంటారు. అయితే ఈ జెండాలని అడ్డం పెట్టుకునేసి వీళ్ళు అసలు పూర్తిగా వేయకుండా కాపురంలో ఉండారా లేదా తెల్ల అసలు చూద్దాం ఎవరెవరు కాపురాలు ఉండారు ఇప్పుడు కనిపెట్టాలి మనం పోయి. అందుకోసమే బయలుదేరినాము. మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా సార్ రోజు మీరు ఏం జరుగుతుంది వ్యాపారాలు బాగా జరుగుతుందమ్మా. బొరుగులు చూడ వస్తున్నాయి మనం చూడొచ్చు. వ్యాపారాలు జాతరలో మామూలుగా పెడతారు కదా అట్ట జాతర లాగా ఉంది. ఇది అంతా వరుస వరుస శనికాయలు పెట్టి అమ్ముతా ఉన్నారు, బొరుగులు అమ్ముతున్నారు, బోండాలు, బజ్జీలు, బిర్యానీ అంతా దొరుకుతుందట. పరిస్థితి చూస్తా అంటే వీళ్ళు చూస్తా అంటే మామూలుగా కాపురం కంటే వ్యాపారాలు ఎక్కువ చేసేటట్టున్నారు. ముగ్గులేయడము, పొయ్యిలు పెట్టడము, శనికాయలు ఉడకబెట్టి ఆరబెట్టుకోవడము చాలా బాగా చేస్తా ఉన్నారు. ఇక్కడ టీ బాగా అమ్ముతా ఉండవా? ఎంత పోతా ఉంది రోజుకి? 100 టీలు పోతా ఉండ. అంటే టీ ఎంత అమ్ముతా ఉండవా? ఒక టీ ఎంత అని అడుగుతా? 10 రూపాయలు టీ. ఓకే ఓకే, రండి చూద్దాం రండి ఎవరు ఏం చేస్తున్నారు కనిపెట్టాలి. వ్యాపారాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇల్లు వచ్చిన రాకపోయినా అది తర్వాత మాట. బాగా బతుకుతా ఉంటారు. ఓకే 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 సార్ రండి చూద్దాం రండి. వీళ్ళంతా అసలు ఈ టెంట్లో బొక్కలు బొక్కలుగా ఉన్నట్టు తండ్రి రాలి లేకపోతే ఏం వీళ్ళంతా ఏం మా కాపురాలు ఉండేదానికి ఇది పాపురాలు ఉండేదాక వ్యాపారాలు చేస్తారు. మీరు నటిస్తా ఉండరా లేకపోతే జీవిస్తా ఉండరు? ఇడా నాకైతే అర్థం కాల. బజ్జీలు చేస్తా ఉండారు ఇక్కడ కూడా. పావులాకి రూపాయి యాక్షన్ లాగా ఉండదు. బజ్జీలు చేస్తా ఉండారు కాబట్టి పరిస్థితి మాత్రం వీళ్ళేదో కాపురాలు ఉండారు అనుకుంటా ఉండము. ఉండారేముండారు అసలు టెంట్ బాగుంటే కదా అసలు మామూలుగా ఇట్టు ఉండాలి టెంట్ ఇట్టుండదు పందిరిలాగా. ఏందో అసలు అర్థం కాల వీళ్ళ కథ. చూద్దాం రండి చూద్దాం రండి చూడ ఈ టెంట్ చూడ ఈ టెంట్ చూడ ఎట్ట చూడ రాండి అంత బొక్కలు బొక్కలుగా ఉంది. దీని ఏమంటారు దీన్ని తెలుసా మీకు? పుల్లుంట్లో పొంగనాలు కూడా అంటారు కొంతమంది. ఎట్టుందో రుచి చూస్తానా? కొద్ది పొలా ఉంది. పొంగనాలు అంటే పొలగానే ఉంటుంది కదా. బాగుంది అయితే ఏదో డిఫరెంట్ టేస్ట్గా ఉంది. ఇది దీనే పుల్లుంట్లు అంటారు అనుకుంటా. పొల్లగా ఉంటుంది కాబట్టి పొల్లగా ఉంటుంది కాబట్టి పుల్లని చెప్తా ఉండరు. వ్యాపారం జరిగిపోతుంది ఇట్టుంటది పొంగనాలు. రోజుకి ఎంత అమ్ముతుందో ఇంతేనా? 200 అంటే ఏం బతికేది? 200 చీప్ కానీ 200 ఏం బతికేది? నేను అనుకున్నట్టే జాతర జరుగుతూ ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏమంటే చూడండి ఇక్కడ. ఇదేంటి ఏమంటారు తిన్న పోలేదు దీని లోపల బెల్లము మంచి అనికి పప్పు మొత్తం స్వీట్ ఉంటుంది. కజ్జికాయలు వేడివేడిగా చేస్తారు. అది పరిస్థితి. అంటే మీరు వస్తున్నారని అంటారు కాలినట్టు కజ్జికాయ అంటారు. ఏమో కజ్జికాయ కదా దీన్ని. జాతర జరిగినట్టు జరుగుతా ఉంది. ఇది ఒక జాతర అని చెప్పినా కదా మొదట అట్టే జరుగుతుంది. పోరాటం లాగలేదు జాతర లాగా ఉండదు. పోరాడుతూ ఉంటారు లెప్ప. అదే డబ్బులు సంపాదిస్తా పోరాడుతున్నారు. అది కొంతమందే కదా అంగడి అందరూ ఆడబెట్టినారా. ఇదేనా మీ ఇల్లు అమ్మా? ఇదేనా మీ ఇల్లా? తింటారు వర్షం వస్తుంటారు మీరా? అంటే పరుగో పరుగు. వీళ్ళు ఎవరు ఉండే పరిస్థితి లేదు చూస్తా అంటే. వర్షం వస్తే మాత్రం ఉండే సీన్ లేదు. అది అందరి అసలు టెంట్ అంటే ఎట్టుండాలా? వర్షం పడినా అసలు కిందకి వెళ్ళిపోయేటట్టు ఉండాలి నీళ్ళు. అసలు ఎవరన్నా టేస్ట్ ఉండరా? పందిరిలాగా వేసినారు మధ్యలో గొంతుండి నీళ్ళంతా లోపలికి వచ్చేస్తుంది అనేది. అది పరిస్థితి. వీళ్ళంతా ఉండే పరిస్థితి కనబడటంలా చూస్తా ఉంటాయి. ఉండేవాళ్ళు అయితే నీట్గా వేసుకుంటారు. చూద్దాం ఎట్ట ఎవరెవరు ఉంటారో మనం ఇప్పుడు తేల్చాలి. మొక్కలు చూడు ఉండే మొక్కలు ఎట్టుండాలి చూడు. ఇదేనా ఉండే మొక్కలా? ఇల్లు ఉండే వాళ్ళు ఇల్లు ఇల్లు లేని వాళ్ళు ఇట్టగా ఉంటారా? ఎవరన్నా కానీ చూడు ఒకసారి
అందరూ పందిరి వేసుకొని ఉన్నారంటే టెంట్లు చాలా తక్కువ కనబడుతోంది. ఇదో ఇది పక్కన చూడు ఒక టెంట్, ఇదన్నా దీనిపైన వర్షం పడితే మాత్రం పడదు, ఎందుకంటే జారిపోతుంది. ఇట్లా జారిపోతుంది. ఇల్లు చిన్నదైనా చూడ ఎంత సాపలు గేపులు వేసి ఉన్నారో, నీళ్లు ఉండదు అంత లోపల, ఎంత చలి వచ్చినా కానీ బయట వచ్చే పరిస్థితి లేదు. చిన్నదిగా ఉంది, ఎవరిది ఇదే చిన్నదిగా ఉంది. లోపల వర్షం వస్తున్నా తడదు, చలి వచ్చినా చలి వెచ్చగా ఉంటుంది. ఒక కుటుంబానికి కనీసంగా 2 సెంట్లు ఇవ్వాలి గతంలో ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 1.5 సెంట్ అన్నారు. ఒకటిన్నర సెంట్ కాదు కదా, 1 సెంట్ కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఇంత వేసేసి దగ్గర వేసి పెట్టేస్తున్నారు. ఇది దగ్గర ఉంటే అసలు ఒక్కొక్క సెంట్ యాడ్ వస్తుంది. 1 సెంట్లోనే 4-5 ఉన్నాయి. అసలు ఏమన్నా కిండలుగా ఉంది కానీ ఇది, ఇది ఏమన్నా బాగుంటుందా చూడ. ఇది ఒక సెంట్ అంటుంది. ఎట్టుంటారు దీంట్లో అంత డ్రామా డ్రామా అంటే ఇది ఇదిలాగా ఉంది కానీ ఇది వదిలే 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 నచ్చలా నాకు. నన్ను వాళ్ళతో కూడా మాట్లాడతాయి, కమిటీ వాళ్ళతో కూడా మాట్లాడతాయి. ఎందుకంటే ఇట్టంతా వేసుకొని ఏమేమి పోరాడతారో అని చెప్పి మాట్లాడతాయి. అసలు వీళ్ళతో మాట్లాడాలి ఎవరు, కమ్యూనిస్ట్ వాళ్ళు సిపిఎం పార్టీ వాళ్ళు, వీళ్ళంతా కూడా డ్రామా టెంట్లు వేయించుంటారు. ఇక్కడ ఇది సీరియస్ గానే తీసుకోవాల్సింది. ఏమ్మా మీది అక్కడ అది టెంట్ అదా, రాళ్ళు రప్పలు ఉన్నాయి దీంట్లో ఎట్లా జీవిస్తావా వంటాడా? నీ వంటాడా? ఇది వంట కొయ్యాడా వండనాడా? ఏ మొత్తం మీద వీళ్ళు అన్నం వండినట్టు మాత్రం అన్నం అన్నం వండినట్టు మాత్రం కనబడ్డం. నీళ్లు కొంచెం సహాయం చేస్తారు సార్. రమ్ము తెచ్చేస్తాను. ఏడు వండి కాపాడుతా. ఏం పంచాయతీలా ఇండియన్ కలగా మీరు కదా, వీళ్ళు పేరుకు మాత్రమే ఎడబెట్టుకొని ఉన్నారు. వీళ్ళు కాదంట అసలు ఫ్రీ సర్వీస్ అన్నమాట. ఆడ వెళ్ళిపోయాడు అది వండుతా ఉంటావు నువ్వు, ఆడ వండుతా ఉన్నావు దాని పెట్టుకో వండుకో వండుకో. ఓకే 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 కదంతా చూస్తా వస్తున్నాము. 12-15 రూపాయలు కిండలు చూడేనా 65 కూడా ఒక ఇల్లు అంట. అసలు ఇది ఏంది అసలు పరిస్థితి? దీంట్లో ఉంటారా కాపురమా? ఏమి కర్మ చూడు, ఇంకంతా టెంట్లు వేసి ఆక్రమించి పెట్టుకుంటే వీళ్ళకంతా వస్తుందా? అది అయ్యప్పల్లె వినాయక చవితి కూడా ఇంకొంచెం బాగుంటుంది. ఇంకొంచెం బాగుంటుంది. అసలు నేనైతే ఒప్పుకోనండి, ఇది నాట్ కరెక్ట్, నాట్ కరెక్ట్. చూడు వంట వండినారు, వంట అన్నం ఉండదా లేదా చూద్దాం. ఉండదు ఇంకొక పాత్ర. ఓ అన్నం ఉండదండి, అన్నం ఉండదు చూసినా ఉండదు ఉండదు. నేను ఉత్త పాత్ర పెట్టి అట్టు ఎత్తి పెట్టేసినారేమో అనుకున్నా. మరి సామె ఏమి లేదా, అన్నం లాగిన్నాడ నేను అలా అనుకున్నా, అన్నమే పెట్టున్నారేమో అనుకున్నా. లాస్ట్కి అన్నం లాగిన్నా హాస్యం చూడు. ఈ అమ్మ ఏమంటే ఈ ఊరు ప్రారంభమైనప్పుడు అంగిడి పెట్టేసింది. ఏమంటే ఆడ నీళ్ళకు కూడా ఇవ్వనన్నారు కదా, ఏది లేకుండా బ్లోడ్ అయినారు గొంతులు. అందుకోసం ఇక్కడ బాగా వ్యాపారం జరుగుతుందని ప్లాన్ చేసింది, పెట్టేసింది అంగిడి పెట్టేసింది. బాగా జరుగుతుంది. అంటే వస్తువులు రోజుకు 2,000 పోతుంది, దాంట్లో వచ్చే ఆదాయం ఎంత? 200-300 ఉంటుంది. టీ కూడా అమ్ముతా ఉందంట, ఎవరినో తాగేపోతారు ఇవన్నీ. దీంట్లో ఉందంట టీ, నేను దాంట్లో ఉండేది అనుకున్నా. ఇదండి ఫ్యామిలీ అంటే. ఫ్యామిలీ అంటే ఇక్కడ కనబడుతుంది. సిలిండర్ ఉంది, అన్ని ఉండాలి. కుటుంబమే కాపురమే వచ్చేసినారు. ఇట్టుండదండి వీళ్ళకి, నిజంగానే ఇల్లు లేదు. అదే అసలు విషయం అది. కాబట్టి ఇల్లు లేని వాళ్ళు ఇట్టుంటారు ఫ్యామిలీ అంటే. ఓకే చూసుకోండి, ఇట్టుండాలి, అది మర్యాదగా ఉంటుంది చూస్తే. చూడండి ఇది కూడా ఒక టెంట్ అంట, ఈ పక్కన జెండ ఆ పక్క జెండ దేండ అమ్ముతా ఉన్నారు వాళ్ళు, ఏదో ఎక్కడ దొరికిందని చెప్పేసి ఆ పక్కకు జెండ ఈ పక్కకు జెండ పెట్టారు. ఇది ఒక టెంట్ అంట, దీంట్లో మనుషులు నెప్పాడులే. ఏమండి కిండలుగా ఉంది చూడండి, ఇంత కూడా టెంట్ వేస్తారా? పోలి కాక ఇది టెంట్ అంటారా?
దీంట్లో కాపర్ ఉంటారా? ఏమో అసలు ఇది కరెక్ట్ కాదండి, ఇట్లంతా అనుమతిస్తా అంటారు ఈ సంఘం ఇక్కడ ఉండే కమిటీ వాళ్ళు. ఈ కమిటీ వాళ్ళది కరెక్ట్ కాదని మాత్రం నాకు అనిపించేసింది. అందుకోసం వీళ్ళ కథ అంతా గుర్తంతా ఇప్పడానికే నేను వచ్చిన. ఇప్పతా ఉండ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అది పరిస్థితి. ఒక మూడుకు 10 రూపాయలు అంట, బాగా బలంగా ఉంది ఫుల్గా. 10 రూపాయలు బాగుంది. రోజంతా పదేనా? ఇప్పుడు వచ్చిందంట. మురుకులు మాత్రం పెద్ద చూడండి, ఇట్లా దీంట్లో కాపురం అంటారు. దీంట్లో కాపురంలా ఒక మనిషి కావాలని ఏదో ఆక్రమించి పెట్టుకునేడా, తనకు టెంట్ కావాలని చూస్తూ ఉంటారు. ఇట్లాంటి ఎన్ని దండిగా ఉన్నాయి ఇక్కడ ఊరికే డ్రామాలేసావు. కాబట్టి చూడొచ్చు మనం, ఇట్లాంటి టెంట్లు ఎక్కువ ఉన్నాయి. ఒరిజినల్ గా కాపురం ఉండేది ఎంతమంది అనేది తేలిపోతుంది ఇంకో 2 రోజులు చూద్దాం. వీళ్ళు నిజంగానే కాపురం ఉండారా డ్రామా టెంట్లు వేసుకొని ఉండారా చూడాలి మనం. కడప నుండి వచ్చినా? 8 రోజులు 30 ఏళ్ళుగా ఉండవాడ. తారక రామానగర్ ఏర్పడి 8 ఏళ్ళు అయింది తెలుసా నీకు? 18 ఏళ్ళు అయింది. నువ్వేమో 30 ఏళ్ళుగా ఉండాలంటావు. అబద్ధం చెప్పి అతికినట్టుండాలి. నీ కళ్ళు కనబడతా ఒప్పుకుంటా నేను. దేవుడు సాక్షిగా మేము ఉండి అక్కడ ఉన్నాము, ఎవరు మాకు హెల్ప్ చేయలేదు. ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ ఓటింగ్ లిస్టులు ఏమి ఎవరు హెల్ప్ చేయలేదు. డబ్బులు అడుగుతారే కానీ ఒక్కరు హెల్ప్ చేసేదని రాలేదు. ముందుకే వదిలేసినాను. కళ్ళు కనబడతా సార్? నిజంగానే కళ్ళు కనబడలేదు. అందుకోసమే కళ్ళు ఏం అట్ట అట్ట అనిపించా అట్ట అంటే కనబడుతుంది. పాపం ఈమెకి ఎవరు సహాయం చేయలేదంట. పాపం ఈ ఊరికి అంటే కరకంబాడికి వచ్చేసి 30 ఏళ్ళు అయింది అనువా? ఓకే ఓకే. సరే మొత్తం మీద ప్రభుత్వం సహాయం చేయాలి. అయితే ఎవరిని అడిగినా కానీ ఆధార్ కార్డు మార్చుకోవడానికి కానీ లేకపోతే రేషన్ కార్డు ఇవ్వడానికి కానీ. రేషన్ కార్డు ఉందా లేదా ఇప్పుడు అన్న? ఇప్పటికీ రేషన్ కార్డు లేదా? 30 ఏళ్ళు అయినా కానీ రేషన్ కార్డు రాలా. ఇట్లాంటి వికలాంగులకి కళ్ళు లేని వాళ్ళకి చాలా దారుణమైన పరిస్థితి ఉంది. అందుకోసమే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఇళ్ల స్థలాల పోరాట కమిటీ చాలా సీరియస్గా తీసుకొని పోరాటాన్ని మొదలుపెట్టినట్టున్నది. మనం ఒక్కొక్కరిని చూస్తాం, వికలాంగులు చాలామంది ఉన్నారు పాపం ఇక్కడ. వీళ్ళకి స్వచ్ఛమైన నిరుపేదలు వీళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళు టెంట్ వేసుకునే దానికి కూడా అవకాశం లేకనే ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు. నిజంగానే వీళ్ళ దగ్గర డబ్బులు ఆర్థికంగా ఉంటే బలంగా వేసేసి ఉంటారు వాటికి. అది ఆ అవకాశం లేదు కాబట్టి నేను కిండలు చేసినట్టు కిండలు చేస్తూ వస్తాను. అయితే నిజాలు చెప్పాలి కాబట్టి వీళ్ళకి కూడా అర్థం కావాలి కాబట్టి చెప్తా వస్తాను. చూద్దాం ఇంకా ఎట్టట్టుండయో. వీళ్ళు పక్కా వేసుకుంటేనే మంచిది, ఎందుకంటే చలికి వానకి అదేవిధంగా ఎండకి తట్టుకోలేవు కదా ఇట్ట ఇట్ట వేస్తే. అందుకోసం చూస్తూ వస్తాను. మీరు తప్పుకు అనుకోపాక నేను ఏదో కిండలు చేస్తాను. ఓకే. మొత్తం మీద వ్యాపారం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇది ఇడ్లీ పిండి అంటే ఎన్ని కేజీలు చేసినావు నువ్వు? 4 కేజీలు పిండి తెచ్చింది. అయితే ఈ జనాభాకి చూస్తే 4 కేజీలు సరిపోదు. అక్కడక్కడ దండిగా ఉండాలి, దండిగా అంగిడి పెట్టేసినారు. ఎందుకంటే జనం దండిగా ఉండరు, ఇంకా సరిగా వంటలు కూడా ఉండలే కొంతమంది. అందుకోసమే వీళ్ళు చేసే ఇడ్లీలు వీళ్ళు ఇక్కడ బిర్యానీలు రకరకాల అన్ని కూడా తెచ్చి అమ్ముతా ఉన్నారు ప్రస్తుతానికి. అయితే ఇంటింటికి వండాలని మాత్రం వీళ్ళ కమిటీ చెప్పింది. వాళ్ళ కోసం టిఫిన్ కోసం. ఓకే ఓకే. ఇప్పుడు పిండి ఎత్తుకొని పోతుంది. దీని ఫుల్గా పిండి ఉంది. ఇప్పుడు ముక్కాలకు ఉందంట, అది విషయం చూస్తాం. ఎవరెవరు ఏమేమి చేస్తాడో చూస్తా పోతాం. రండి. దీంతో చల్లగా ఉంటుంది. అట్లాంటి పాత్ర తెచ్చుకునే ఉన్నారు వీళ్ళు. కూలింగ్ అనమాట. ఫ్రిడ్జ్ లేదు కదా, ఇక్కడ కరెంట్ లేదు కాబట్టి దీన్ని తెచ్చుకునే ఉన్నారు. ఇది కిందండి. ఎంతమంది తెచ్చుకుంటుంది? ఒక్కరు ఆడబిడ్డలండి. ఒక ఇల్లు ఏదో కొనుక్కొని అపోజ్ అపోజ్ చేసి కట్టుకున్నారు కాబట్టి వీళ్ళకి న్యాయమే. ముగ్గురు ఆడబిడ్డలకి అట్టా సద్దేదే. అది పరిస్థితి చూడండి. మజ్జిగ అమ్ముతా ఉన్నారు ఇక్కడ, అన్ని దొరుకుతుంది అని చెప్పినాం కదా. ప్రతి ఒక్కటి అక్కడ రోడ్లో వీళ్ళని గుంతలు తోసి మజ్జిగ కానీ పెరుగు కానీ పాలు 15 రూపాయలు లెక్కన ఇచ్చినా ఇంత దూరం మోసుకొచ్చినా కూడా. ఇంత మామూలుగా రేట్ ఎక్కువ అమ్ముతా ఉంటారు ఏమి? అసలు రేటుకే ఇప్పుడు మామూలుగా అమ్ము 10 రూపాయలు మజ్జిగ అమ్ముతా. జ్యూస్ 20 రూపాయలు ఈడికి మోసుకొచ్చినా 20 రూపాయలు కాబట్టి 15 రూపాయలు పాలు 15 రూపాయలు కూలింగ్ లో పెట్టి అసలు రేటుకే అన్ని చోట్ల ఎట్లయితే ఎంఆర్పి రేటుకి అమ్ముతా ఉండారో అదే రేటుకి అమ్ముతా ఉందంట. వెరీ గుడ్ గైడ్. సూపర్, బాగా చేస్తాం. బయట పెడదాం ఎందుకంటే ఒక మజ్జిగ తీసి తాగదామా? డబ్బులు ఇస్తాను మళ్ళీ. కారంగా కుటుంబం
వెళ్ళిపో. ఇన్ని రోజులు వీళ్ళు చిన్న చిన్న టెంట్లో ఉన్నారు, ఈ రోజు పందిరి టెంట్ వేస్తున్నారు. ఇదన్నా గట్టిగా ఉంటుందో ఏమో, చలికి వానికి తట్టుకుంటుందో లేదో కానీ మొత్తం మీద వేస్తున్నారు వీళ్ళు. అయితే వీళ్ళంతా మూడు నాలుగు ఫ్యామిలీలు ఉంటారంట ఇక్కడ. అసలు వాస్తవంగా అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటు రావాలి. అయితే వీళ్ళు ఒక సెంటు స్థలంలోనే పదిండ్లు వచ్చేటట్టుండే వీళ్ళు వేసే చీలు. వీళ్ళకి ఎట్ట వస్తుంది నాకేం అర్థం కాదు. ఏమో ఎట్ట మొత్తం మీద ఒక సెంటు స్థలంలోనే ఐదారు మంది ఉంటా ఉంటారు. ఎట్ట పంచుతారో ఏమో ఈ కమ్యూనిస్ట్ ఉంది. చిన్న చిన్న వ్యాపారస్తులు అసలు మామూలుగా ఇప్పటివరకు టీ అమ్మినారో లేదో, ఈ ఎప్పుడైతే ఈ గుడారాలు పేదోళ్ళంతా ఆయన వేసుకున్నారో అప్పటి నుండి చిన్న చిన్న వ్యాపారస్తులంతా పూర్తిగా వెసులుబాటు టీ అమ్ముకొని బతుకుతూ ఉంటారు. ఎంత టీ 10 రూపాయలకు అమ్ముతూ ఉంటారు టీ. ఇంత దూరం మోసుకురావాలి కదా, కష్టమే. మామూలుగా అడేమన్నా అయితే ఎంత అమ్ముతారు మామూలుగా? ఆడ 15 అంటే ఇక్కడ 10 అంటే మేలే కదా, అది విషయం. కాబట్టి టీ సూపర్ గా ఉంది అంటే వాళ్ళ టీ ఇట్లా అట్టుంటే ఉండదు. అల్లం టీ సూపర్ సూపర్ చాలా దూరం ఆ ఇంటికాడ నుండి తయారు చేసి తెచ్చిందే, ఈడ చేస్తేనా ఇంటికాడ నుండి తెచ్చినావా? కాబట్టి మొత్తం మీద అల్లం టీ చేసి ఇంత దూరం తెచ్చి 10 రూపాయలకు ఇవ్వడం అంటే చిన్న కథ కాదు, అంత కష్టం. బాగుంది కదా, సూపర్ సూపర్. ఇక్కడ మనం మామూలుగా కరెంట్ లేదనుకుంటా ఉన్నాం, అయితే కంప్యూటర్లు మొత్తం వచ్చేసింది ఇక్కడికి. చూడండి ల్యాప్టాప్ తెచ్చి మొత్తం ఆపరేట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు మొత్తం మీద తెలియదు కానీ ల్యాప్టాప్ ఏం చేస్తాడో తల్లిరా. సరే సరే, మొత్తం మీద బిడ్డలు కంప్యూటర్లు రకరకాలు వాళ్ళ ఇంట్లో వాడతారు కదా, అదే విధంగానే ఇంటి పరిస్థితి ఇక్కడ వచ్చేసింది. వాతావరణం మొత్తం మీద ఇక్కడ హోండాలు వడలు మజ్జీలు అవన్నీ కూడా తయారు చేస్తున్నారు. అన్ని రకాలు మజ్జిగ టీ రకరకాల షాపింగ్లు కూడా ఇక్కడ నడుస్తుంది అనేది మనం చూసేసాం కదా, చూస్తూ వస్తున్నాము. ఇప్పుడు ఈరోజు నుండి జెండాలు కూడా పెట్టేస్తున్నారు, ఎర్రజెండాలు ప్రతి ఇంటికి. ఇదంతా కమ్యూనిస్టులు మొదట తెలుసు కదా, అందుకోసం ప్రతి ఒక్కరూ జెండాలు అదేవిధంగా టోపీలు ఇవన్నీ కూడా తెచ్చుకొని మొత్తం అందరూ వేసుకుంటూ ఉంటారు. ప్రతి ఇంటికి జెండా ఎగిరేటట్టు ఉంది ఈరోజు నుండి పరిస్థితి. బాగా తెల్లగా ఉంది, బాగా దీంట్లో ఏం పిండి వేస్తాడు? పిండి తెల్లగా ఉండదు, మైదాపిండి. మైదాపిండి శనగపిండి నూనె ఏం పని వస్తుంది? మామూలుగా పామ్ ఆయిల్ అంటేనే వెజిటేబుల్ ఆయిల్ లాగా ప్రచారం ఉంది. ఇప్పుడు ఎప్పుడు పోసింది నూనె? ఈరోజే పోసింది. ఫ్రెష్ నూనె అంటే మామూలుగా అయితే నూనె 3 రోజులు 4 రోజులు వాడేస్తూ ఉంటారు, అయితే వీళ్ళు ఎప్పటికప్పుడు వాడుతున్నారు. చూడండి ఎంత తెల్లగా ఉందా నూనె, చూడ ఫ్రెష్ నూనె, ఫ్రెష్ నూనె అప్పటికప్పుడు వాడుతుంటారు నూనె. కాబట్టి ఇది చిన్న గుడిసె అయి ఉండొచ్చు, పద్ధతిగా ఉంటా ఉందని మాత్రం అనిపిస్తూ ఉంది. ఆహార పదార్థాలు తెల్లగా ఉండి బాగుంటాయి. ఇప్పుడు నా ఆరోగ్యం బాగాలే కాబట్టి తీసుకోవాలి తిన్నాను. అది నూనె ఎప్పుడు పోసినదండి? ఏ నూనె వాడినావా? అందరు బామైన వాడేదా? అది ఒకటే తక్కువ అదే 110. ఎక్కడ తెచ్చిన నూనె? నూనె మాత్రం ఫ్రెష్గా ఉంది, ఇప్పటికిప్పుడే వాడినట్టున్నారు వీళ్ళు. ఎంత బజ్జీలు ఎంత? 10 రూపాయలకు 2. మామూలుగా అయితే ఒక బజ్జీ 10 రూపాయలు అమ్ముతూ ఉన్నారు తిరుపతి అంతా. ఇలా బజ్జీ 10కి 2. వంట ఆర్డర్ చేసిన తల్లి మీరు? ఇప్పుడు 15 రోజులు అయిపోయింది. కొంతమంది వంట వండినారు, కొంతమంది ప్రారంభించిపోతున్నారంట, రోజులు పెట్టుకుంటారు చుట్టూరు. ఏం పేరు మీ పేరు? లావణ్య. నిజంగా ఇల్లు లేదా మీకు? మిమ్మల్ని చూస్తే ఏదో సినిమా యాక్టర్ లాగా ఉంటారు. సినిమా యాక్టర్ కాదు కదా మీరు? కాదు సినిమా యాక్టర్ కాదు. మామూలు ఏం పని చేస్తారు మీ ఆయన? కూలి పని కదా, కూలి పని చేస్తారు. కాబట్టి వీళ్ళకి ఇల్లు లేదు కాబట్టి తప్పని పరిస్థితులు ఇక్కడ వచ్చి బాగా టెంట్ మాత్రం పక్కా దీన్ని కారు బాగా బలంగా ఉన్నట్టుంది. కారే పరిస్థితి లేదు, బాగుంది మొత్తం మీద. అయితే కింద మాత్రం ఏమి వేయలే వీళ్ళు. ఇంకా కింద మాత్రం ఏమి వేయలేదు. ఇక్కడ అందరూ కూడా డేరాలు వేస్తుంటారు, కొంతమంది పక్కా వేస్తున్నారు, కొంతమంది చీరలు చుట్టుకుని ఉన్నారు. చీరలకు చుట్టుకొని ఎట్ట కాపురం ఉండేది, అంతా కిండలుగా ఉంది కొంతమందికి.
ఇదేదో కాపురం ఉండేటట్టుగానే చేస్తున్నారు. చూద్దాం ఒక రెండు రోజుల తర్వాత నిజంగానే వీళ్ళు కాపురం ఉండారా లేదా తేలిపోతుంది. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అయిపోయి కేసేసి ఉండకుండా వంట వండకుండా పోతూ ఉంటారు చాలా మంది. ఎవరెవరు ఉంటారో ఎవరు రాలిపోతారో వర్షం వస్తే అప్పుడు తెలుస్తారు వీళ్ళ కథ. సోహిత్ అని పేరా? బాగుంది మీ పేరు. ఏ క్లాస్ నువ్వు? ఒక ఒక ఏం చెప్పా? తెలుగులో చెప్పు. గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్? గవర్నమెంట్ స్కూలేనా? వెరీ గుడ్. మనసు మా ఏ ఊర్లో ఉండేదే? చెనిక్కాయలు జామకాయలు నల్లగా మారిపోయింది. ఎండకి వాళ్ళే భయంకరమైన ఎండ కాస్తాను. ఏమేమి అమ్ముతా ఉన్నావు నువ్వు? చెనిక్కాయలు మాత్రమే? ఈ ఇంటికి పేడగడ చల్లేసి పొయ్యికి తెచ్చుకునేస్తున్నారు. మీరు పెడతారు ఇంకోటి. అంతా రెడీ అయిపోయింది. ఇంకా వంట ప్రారంభించడమే ఆలస్యం. తీసుకుంటారా? ఇక్కడ మామూలుగా మనుషులే ఉండాలనుకుంటా ఉన్నాం. కుక్కలు కూడా చేరిపోయినాయి. తెచ్చి కట్టేసుకొని ఉండారు ఇంటికాడ. భలే ఉండే ఈ కర్ర. ఎంత ఇది మోప? 700? బాగుంది. సంతనగా పదం రండి. కొత్త కొత్తగా ఏర్పాట్లు పెరగతా ఉంది. గుడి టెంట్లు అంతా కూడా బాగా పక్కాగా వేస్తూ ఉన్నారు. కొంతమంది వేస్తూ ఉన్నారు, కొంతమంది చీరలతో కట్టుకుని ఉన్నారు. మొత్తం మీద ఏరియా అంతా ఎక్కువగా టెంట్లు బాగా బలంగా వేసినట్టున్నారు. అందుకోసమే ఈ అమ్మకు ఏదో చేస్తాం. మీరు ఏం చేస్తాను అన్నమాట? కాశీ దారాలు. దేనికి అది? మొత్తం మీద అన్ని రకాల వ్యాపారాలతో పాటు వృత్తులు కూడా స్టార్ట్ అయిపోయింది. కొండ మీద తిరుమల కొండల మీద అమ్మేదానికి కనబడతాం. చేతికి తాయితలు అక్కడతారు మామూలుగా. అదే ఏమంటారు? కాశీధారాలు అంటారా? కాశీధారాలు అంటారు. దేవుడికి ముక్కోని దాన్ని పసుపు నీళ్ళలో ముంచేసి కట్టుకుంటారన్నమాట. అందుకే తెల్లగా ఉంది అది. దాన్ని ముంచేసి చేతికి ఎర్రగా కొంతమంది, తెల్లగా కొంతమంది, రకరకాల రంగుల్లో కడతా ఉంటారు. తిరుమల కొండలో కొనుక్కొని వచ్చుకుంటారు. దాన్ని ఎంత అమ్ముతారు వాళ్ళు? మీకు ఎంత ఇస్తారు? ఒకదానికి 6 రూపాయలు ఇస్తారా? ఈ మొత్తం ఈ కట్ట అంతా, ఈ కట్ట మొత్తం వేస్తే 6 రూపాయలు ఇస్తారు. అయితే వీళ్ళు ఒక్కొక్క దారమే 10 రూపాయలు అమ్ముతారు. 5 రూపాయలు ఒక్కొక్క దారం 5 రూపాయలకు అమ్ముతారంట. వీళ్ళకి మొత్తం కట్ట 200 దారాలకి వీళ్ళు అల్లితే 6 రూపాయలు ఇస్తారు. చూడండి ఎట్టుంటుందో. దోపిడీ అంటే ఇట్టుంటుంది. అసలైన దోపిడీ. వాళ్ళకేమో 1000 రూపాయలు వస్తుంది. ఒక్కొక్క దారం అమ్మితే 5 రూపాయలు. వీళ్ళకేమో మొత్తం ఇంత కష్టపడి రోజంతా అల్లితే కూడా 6 రూపాయలు రాదు. ఇది పరిస్థితి. ఎన్ని ఆయన అల్లుతారా ఇక్కడికి? రోజు 2 అల్లుతారా? అంటే 12 రూపాయలు సంపాదిస్తారు మీరు. ఇదండి వీళ్ళ సంపాదన, అసలైన సంపాదన. 12 రూపాయలు రోజంతా కష్టపడి అల్లితే ఒకే ఒక టీ మంచి టీ అమ్ముతారు కదా, అదే 10 రూపాయలు. అయితే ఈ రోజంతా కష్టపడితే 12 రూపాయలు వస్తుంది. ఇట్టాంటి వాళ్ళు మన ఊర్లో, మన దేశంలో వేల మంది ఉంటారు. 12 రూపాయలతో బతికేవాళ్ళు. ఎట్ట బతకాలి చెప్పండి? ఇట్ట 12 రూపాయలతో ఒక టీ తాగితేనే సరిపోదు. ఇట్లా అన్యాయంగా ఉంటుంది వీళ్ళు బతుకులు. అంత పేదరికంతో ఉంటారు ప్రజలు. ఒక పూట తిండి ఉన్నా లేకపోయినా పరిస్థితులు, పస్తులు కూడా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాము. ఎవరు సహాయం చేసేవాళ్ళు ఉంటారు? వంట వండుతా ఉన్నావు? 12 రూపాయలు పెట్టి ఇదండి. నువ్వు ఎట్ట తింటా ఉండవు? నీకు ఎట్ట నీ బాబు ఇస్తాడా? ఎంత ఇస్తాడు? ఏం పని చేస్తాడా? ఓ బేల్దారి పని చేస్తారు. ఈమె ఏదో టైం పాస్ కలిగినట్టుండే చూస్తా ఉంటే వాళ్ళు కొడుకిస్తాడంట డబ్బులు. ఇల్లు కదా కాపురం గడ్డి ఎట్టే ఉండదు కదా కింద. ఇక్కడ గోబీ మంజూరియా తయారు చేస్తాడు. ఇంకా స్టార్ట్ చేయలే వీళ్ళు. ఇదంతా కూడా చూస్తే ఆ నూనె మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది. చూడండి ఏదో ఆడుకున్నట్టుంది.
నూనె ఫ్రెష్గా ఉంది. దీంట్లో గోబీ మంజూరియా ఏమేమి తయారు చేస్తారు మీరు? గోబీ రైస్, ఎగ్ రైస్, ఎగ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ మూడు రకాలు తయారు చేస్తారు. ఎంత రేట్ ఎంత? గోబీ రైస్, ఎగ్ రైస్ 60 రూపాయలు, వెజ్ ఫ్రైడ్ రైస్ అటుపో. గోబీ రైస్, ఎగ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్. గోబీ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ దీంతోనే టక్క 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 తిప్పుతా ఉంటారు అనమాట. తిప్పుతా ఉంటారు. మనకి ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి మనం చూడలేదు. అట్లే మండుతుంది అనమాట పైకి తగ్గ 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 తగ్గ. రాత్రి అయితే కనపడదు కాబట్టి ఇప్పుడే చేసి తీస్తా ఉన్నాం మనము. ఎంత రేట్ అన్నావు? గోబీ రైస్ 60 రూపాయలు, ఎగ్ రైస్ 60 రూపాయలు, వెజ్ ఫ్రైడ్ రైస్ 50 రూపాయలు. మొత్తం మీద 50 నుండి స్టార్ట్ అయ్యి 60 రూపాయలకి ముగిసిపోతా ఉంది. మనం సిటీస్లో కొనాలంటే దాదాపు 100 రూపాయల పైనే పెట్టాలి ఒక్కొక్క ప్లేటు. అట్లాంటిది వీళ్ళు 50 రూపాయల నుండి 60 రూపాయల మధ్య అమ్ముతూ ఉంటారు. ఎట్లుందో మళ్ళీ రేపు మళ్ళీ రుచి చూసి మళ్ళీ చెప్తాము. ఇప్పుడు మాత్రం వీళ్ళు చేయలేదు కాబట్టి చూసేసి పోతాను. ఏం పేరు నీ పేరు? మైథిలి. మైథిలి ఏ ఊరు మంది? తిరుపతి జీవకోన. జీవకోనలో ఉంటుందరా? ఇల్లు లేదా మీకు సొంత ఇల్లా? ఓకే. ఇక్కడ దారి కూడా లేదు. పోతా ఉన్నాం లోపలికి. ఏమేమి ఉండాలి లోపలికి పోయి చూద్దాం. ఇది ఎంత ఇల్లు అంత చూడు. వీళ్ళు కాపరాలు ఉండే ఇల్లు ఎట్టుంటుంది అయ్యా. వీళ్ళంతా టెంటలుగా ఉంది. టెంట్లు దారాలు లాగా వేసుకోరు డైరెక్ట్. అసలు సినిమా టెంట్లు వేసినట్టు ఉండదు. కానీ వీళ్ళంతా వేస్తారు చూడు. గాజులు వీళ్ళు అమ్ముకుంటారు చూడు. అట్లాంటి వాళ్ళు వేసుకునేటట్టు ఉండదు గాజులు. వీళ్ళంతా అంటే వలస పక్షులు ఉంటారు చూడు. అట్లా వేసినట్టు ఉండదు. వీళ్ళు కాపర్ బొడ్డి పెట్టి కనబడ్డం. వీడు ఆడ పుయ్యి కూడా లేదు. రా రా పదం రా చూద్దాం రండి. ఇదో ఈ సేరతో ఇది కాపర్ మండి వెళ్ళంట. దీంట్లో ఒక ముగ్గు మళ్ళీ దీనికి. అది కాదు, అది మాదే. ఎవరు ముగ్గు వేసింది? ఇది మాది. ఇది మీద దీంట్లో కాపర్ ఉంటారా తల్లి? ఇది ఎట్టుంది చూడ. ఏంది కాపర్ ముండి వెళ్ళి ఇట్లా ఉంటుందా? ఏ ఊరు మంది? కరకంబాడి. ఈ అమ్మకి చేతులు లేదు. చేతులు లేదు అయితే టెంట్ వేసుకోలేని పరిస్థితి కాబట్టి ఈ చీర నట్టు కప్పేసి నిలబడి ఉండదు. ఏడబనుకుంటావు రాత్రిలో నువ్వు? ఆడుకుంటాను. ఇప్పుడు ఆయన పట్ట అడ్డం కట్టేసింది. ఆయన జాగా అంటా ఉంది. ఏం చేసేదో మాకు అత్త ఈడే పండుకోవాలి ఇంక రాత్రికి. పాపం చాలా పేదరికంతో ఉండరు ప్రజలు. చాలా మందికి వసతి లేదు. ఇట్లాంటి వాళ్ళకైతే చేతులు లేని వాళ్ళు లేకపోతే వికలాంగులు చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఎట్ట టెంట్ వేసుకొని ఎట్ట బతకాల కాబట్టి చూస్తూ వస్తా ఉండము. ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. చాలా నిరుపేదలు అంటే వీళ్ళే. ఈ కాలనీలో అసలు అవకాశమే లేని పరిస్థితుల్లో వీళ్ళు తప్పని పరిస్థితుల్లో 3000 నుండి 5000 అట్లా ఇస్తూ ఉన్నారు బాడుగులు. అవన్నీ తట్టుకోలేకుండా ఎడుచు పడి ఉన్నారు. వచ్చిన పెన్షన్ కూడా బాడికి ఇంటి బాడికే సరిపోతుంది. పెన్షన్ కూడా బాడికే సరిపోతుంది. ఎంత బాడుగ? 3000, 2500. ఇంకా తిండి అట్ట నీకు? ఏం చెప్తాము, బియ్యం అమ్ముకునే గేజీలు వేస్తారు. బియ్యం అమ్ముకునేస్తావా? తింటావా? తినేది. ఇంకా అమ్ముకునేసి తినేది. ప్రభుత్వం ఇచ్చే బియ్యంతో అట్ట వండుకొని తినేసి కూరలు ఏమైనా చేస్తావా? చేయవా? ఏం చేసేది? ఇంకా డబ్బాలు అనేవి ఏం చేసేది? అది 500 మిగిలితే కరెంట్ బిల్లు కట్టాలా? ఏమొస్తుంది సరే. మొత్తం మీద ఈ బాడుగులు కట్టుకోలేని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో 2500, 2000 మినిమం 3000 కూడా కొన్ని చోట్ల. కాబట్టి ఇవన్నీ తట్టుకోలేక ఇట్లాంటి టెంట్లు వేసుకోవడానికి ట్రై చేస్తాం. దీంట్లో అయితే చలి వస్తే మాత్రం బతుకుతామో చచ్చిపోతాం భయంకరమైన చలి వస్తే. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వెంటనే ప్రభుత్వం దీని మీద నిర్ణయం చేసుకోవాల్సి ఉంటుంది మాత్రం అనిపిస్తూ ఉంది. అది మనం చూస్తా వచ్చి కాపురం ఉండేదానికి లేదు చూడు. ఇట్లంతా ఉంది. వీళ్ళు పక్కాకి వేయకపోతే మాత్రం తీసాడు పడేస్తారేమో. కమ్యూనిస్ట్ వాళ్ళు అంత ఈజీగా వదలరు. అంత వెంటపడి ఎవరెవరు పక్కాగా లేదో వీళ్ళన్నీ కూడా పెరికాడు పడేసేటట్టున్నారు. ఇవన్నీ కూడా దారి లేదు, ఏం లేదు. ఇక్కడంతా వీళ్ళు చిన్న చిన్న టెంట్లు వేసుకొని ఉన్నారు. ఇదంతా వీళ్ళు కాపురం ఉండేదానికి వచ్చినారా లేకపోతే టెంట్లు వేసి చూపించామని వచ్చినారా అని అనుమానంగా ఉంది. కాబట్టి వీళ్ళంతా ఇట్లా జెండాలు మాత్రం తెచ్చిపెట్టినారు. కరెక్ట్గా లేదు నాకైతే అనిపిస్తుంది. వెంటనే వీళ్ళు పక్కాగా వేపిస్తే సరే సరే. అసలు కొలత వేసిస్తే ఇవన్నీ సరిపోయేటట్టు కూడా లేదు. స్థలమేమో ఈ పంచాయతీలో దండిగా ఉంది. అయితే వీళ్ళు వేసిన ప్లేస్ మాత్రం చాలా తక్కువగా ఉంది. వేల మంది ఉండారట. ఎట్ట చేస్తారో ఏమో ఈ కమ్యూనిస్ట్ సిపిఎం పార్టీ వాళ్ళు. మొత్తం మీద చాలా ఇబ్బంది వచ్చేటట్టు మాత్రం కనబడుతూ ఉంది. అరవై సెంట్ ఉంటుంది. అయితే 2-3 కాపరాళ్ళు ఉండారు కట్టుకున్నారు. అసలు ఏంది మా మీరు ఎవరు ఉన్నావు తీసుకొచ్చి పెట్టుకునేస్తే? ఎవరు మంది? తిరుపతి ఇంత చిన్న చిన్న టెంట్లో ఉంటారు మీరు? వీళ్ళని చూస్తే మాత్రం నాకేం డౌట్ ఉంది వీళ్ళు ఉంటారా ఊడిపోతారా అనేది. ఎందుకంటే ఇంత టెంట్లో వీళ్ళు ఉంటారంట.
ఏమన్న ఆచరణ సాధ్యమయ్యేదనా అమ్మదా సార్ ఇక్కడ కొనుకునేది మేము ఇక్కడ లోపల తినేస్తాము అక్కడ వండుకుంటా ఉంటాము వర్షం వస్తే మొత్తం మీద నీళ్ళు నిలబడతాది ఇక్కడ అది పరిస్థితి ఇక ప్లేస్ మనకి ఆడ వదల ఎవరు వేసుకోలేదు ఈ మురళి కిందనే వేసుకున్నాము ఇక్కడ కొనుకునేస్తాము దీని మధ్యలో పెడతారు పాలకోవా ఎంత అమ్ముతారా 10 రూపాయలకు 2 బండ్లు 1 బండ్ ఒక బండ్ కోసేసి దాని మధ్యలో పాలకోవా పెట్టేసి అమ్ముతారు 10 రూపాయలు అంట మామూలుగా సిటీస్ లో అంత రేటు ఇక్కడ ఇంత దూరం తెచ్చి అమ్ముతా ఉంటారు రికార్డు ఎంతో రుచికరమైన పాలకోవా బంద్ అంట అదే విషయం అమ్ముతా ఉంటారు ఇక్కడ అన్ని రకాలు అమ్ముతా ఉంటారు చెనిక్కాయలు అమ్ముతా ఉంటారు అట్టిపండు అమ్ముతా ఉంటారు అన్ని రకాల నీళ్ళు గుళ్ళు అన్ని కూడా దొరుకుతా ఉంటారు కాబట్టి ఇక్కడ అన్ని రకాలు అమ్మడం అనేది కనబడుతుంది దీంట్లో రికార్డింగ్ చేసేసి ఇదే అమ్ముతా ఉంది ఇప్పుడు ఇదే అమ్ముతా ఉంది